హలో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నోయల్ మాట్లాడతారు. మీ యాక్టింగ్ ఆల్రెడీ తనుకే కాదు మా అందరికీ చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ గీత గారు. తనును అందరిని అడిగావు, నన్ను అక్కని అడిగావు మా సినిమా చూసావా అని. మా సినిమా ఎప్పుడు చూస్తున్నారు గీత గారు? చూసి మీరు ట్వీట్ చేయాలి తప్పకుండా. అండ్ యా, అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి ఎస్పెషలీ, చాలా మంచి సినిమా చేసి చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉన్నాం మేము ఈరోజు. ఈ ఆనందం మీ వల్ల నలుగురికి చేరుతుందన్న, మీరు ప్రతి ఒక్కరికి వెళ్ళేలాగా ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నా ఫ్రెండ్స్తో నేను సినిమా చూసాను. బేసిక్గా నా ఫ్రెండ్స్ ఏంటంటే చాలా క్రిటికల్, వాళ్ళు అన్ని పాయింట్స్ ఎత్తి చెప్తారు. సో అందరూ ఏం చెప్పారంటే మంచి సినిమా చేశారు, వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. సో నాకు చాలా చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ సాహిత్ ఫర్ గివింగ్ మీ సచ్ రోల్. నేను చెప్పాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఇది ఆర్టిస్ట్గా నా రిజరక్షన్ అని 25th. అండ్ అందరూ నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, అరే నువ్వు చెప్పింది నిజమే, చాలా మంచి రోల్ ఇది, అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ డార్లింగ్. ఐ థ్యాంక్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్. ఐ థ్యాంక్ యూ. అండ్ యువా, ఇంతకుముందు గీత చెప్పినట్టే, గీత గారు చెప్పినట్టు అసలు చించేసావు డార్లింగ్. ఆల్ మై ఫ్రెండ్స్ సెడ్ అసలు ఆయన ఫస్ట్ టైమర్లాగా అస్సలు అనిపించలేదు అని. అండ్ క్రేజీ డార్లింగ్, నోబడి ఇంకా దానికంటే గొప్ప కాంప్లిమెంట్ ఏమి ఉండదు. ఈ డజంట్ లుక్ లైక్ అ ఫస్ట్ టైమర్ అట్ ఆల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్. కుమ్మేసావు డార్లింగ్, అసలు వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. ప్రాణం పెట్టేసావు నువ్వు. అండ్ మా సురేష్ అన్న అండ్ నిశాంగ్ అన్న గురించి, మేము ప్రమోషన్స్ మీరు చూసే ఉంటారు. సో ఒక సినిమాని ప్రమోట్ చేయాలి అంటే ఆర్టిస్టులుగా మాకు ఎంతున్నా ప్రొడ్యూసర్స్ మమ్మల్ని అంత సపోర్ట్ చేస్తేనే అది ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు మేము ఓకే, మేము ఆంధ్ర టు విజయవాడ టు వైజాగ్ టూర్కి వెళ్ళాం, దాని ఖర్చులు అవుతాయి కదండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో వాళ్ళు సినిమా మీద ఎంత పెట్టారో ప్రమోషన్ మీద కూడా ఈక్వలీ పెట్టారు, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సురేష్ అన్న అండ్ నిశాంగ్ డార్లింగ్. నువ్వైతే యుఎస్లో కుమ్మేస్తున్నావు, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అనన్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇన్ని రోజులు అనన్య ఒక తెలుగు అమ్మాయి, మంచి ఆర్టిస్ట్, ఎంకరేజ్ చేయాలనుకున్నారు కానీ అసలు అనన్య ఈ సినిమాతో ఇంకా స్టార్ లెవెల్కి వెళ్ళిపోవాలి. చాలా చాలా చాలా, ఐ హావ్ హర్డ్ సో మెనీ గుడ్ కాంప్లిమెంట్స్ అబౌట్ యూ. ఇదైతే అసలు ఫ్రేమ్లో ఉన్న ప్రతిసారి నేను ఎంత ఎంజాయ్ చేస్తానంటే హర్ ఇన్నోసెన్స్. నాకు ఒక ఒక సీన్లో డార్లింగ్ నువ్వు ఎంత బ్యూటిఫుల్గా రాసావంటే, అనన్యాన్ని కొట్టిన తర్వాత పాప యువ దగ్గరికి వచ్చి నాన్న అమ్మ అమ్మ అని ఆపేస్తుంది. దాని అంటే ఇంకా ఆ బాధ ఇంకా దానికంటే ఎక్కువ ఏం చెప్పలేం. పాప ఈక్వల్లీ కుమ్మేసింది అని మనోడు అంటే అక్కడ డైలాగ్ పడినా బాగుండేది కాదు. ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే నాకు ఆ సీన్, నేను చాలా ప్రేమించేసా పాపనైతే ఆ సినిమా చూసిన అంతసేపు. ఆమె ఇంట్రో దగ్గర నుంచి లాస్ట్ సీన్ వరకు కుమ్మేసింది. అండ్ అక్కడ ఉన్న ఇద్దరు మా పిల్లలు కూడా, జూనియర్ హీరో వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు డార్లింగ్. అండ్ వెరీ వెరీ ప్రౌడ్ అగైన్. అండ్ గీత గారు, మా గుడ్ లక్ చేయమనుకుంటాం. మీరు మీరు వచ్చిన ప్రతి ఈవెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అస్. థ్యాంక్ యూ. సో మంచి సినిమాలు హోస్ట్ చేసినప్పుడు నాకు కూడా అంతే ఈక్వల్లీ హ్యాపీనెస్ వస్తుందన్నమాట. చూసినప్పుడు ఎలా వస్తుందో, హోస్ట్ చేసినప్పుడు కూడా అంతే. అండ్ నా వెల్కమ్ అనన్య.